విజయనగరం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో శ్రీ సంబర పోలమాంబ సిరిమానోత్సవ జాతర అంబరాన్ని తాకింది. వేలాది మంది భక్తులు సిరిమాను యాత్రను తిలకించారు. జాతర మూడు రోజుల పాటు జరగగా అందులో భాగంగా మొదటి రోజు జరిగిన సిరిమాను యాత్ర సుమారు 4 గంటల సమయంలో యాత్ర ప్రారంభమైంది. సాంప్రదాయబద్ధంగా పూజారి జన్నికాపు రామారావు సిరిమానును అధిరోహించగా గ్రామంలో వివిధ వీధుల గుండా సిరిమాను యాత్ర జరిగింది. జన్నికాపు రామారావు అమ్మవారి రూపంలో సిరిమానుపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సుమారు 70,000 మంది భక్తులు సిరిమానోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. ఏపీ డీఎస్పీ బందోబస్తుతో ఎలాంటి సంఘటనలు జరగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబర పోలమాంబ జాతరని నిర్వహించారు. జాతర చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలతో వస్తున్నారు, అమ్మవారిని మొక్కుకొని వెళ్తున్నారు. అండ్ ఇవన్నీ కోవిడ్ నిబంధనలు అనుగుణంగానే జరగడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు మేము కోరుకునేది ఒక్కటే, ఆల్రెడీ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. ఈ సమయంలో అందరూ ఒకచాటు గుమిగూడినట్లయితే కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ మేము ఒకే విధంగా వినతి చేస్తున్నాము, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటికాడే జరుపుకుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య దృష్టిలో కోవిడ్ దృష్టిలో పెట్టుకొని ఇళ్ళకే పరిమితమై ఇళ్లలో వారి వారి కోరికలను అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం.